స్వాగతం మే ఇరవై ఎనిమిది కొరకు సిహెచ్ఎస్ పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నేను నీకు తోడయుండి నిశ్చయముగా మేలు చేయుదును అని నీవు సెలవిచ్చితివి ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇలా ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థించడం సరైన విధానం దేవుడు మనకేం వాగ్దానం చేశాడో సవేనీయంగా ఆయనకు మనం గుర్తు చెయ్యొచ్చు మన నమ్మదగిన దేవుడెప్పుడూ మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాడు లేక దాన్ని నెరవేర్చకుండా మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాడు అయితే తన ప్రజలు ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేయడాన్ని ఇష్టపడతాడు వాళ్ళు జ్ఞాపకం చేసినప్పుడు తన వాగ్దానాలన్నీ మనసులో తలంచుకుంటాడు ఇలా ఎందుకు చేయమంటున్నాడంటే తన ప్రజల జ్ఞాపకాలను తాజాగా ఉంచాలనీ వారి విశ్వాసాన్ని ఉజ్జీవింపచేయాలనీ వారి నిరీక్షణను నవనూతనంగా చేయాలని ఆయన ఉద్దేశం దేవుని వాక్యం ఇవ్వబడింది ఆయనకోసం కాదు మనకోసమే ఆయన ఉద్దేశాలు మారవు తన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశించిన దేవుడు దానికి కట్టుబడి ఉండేలా చేయటానికి మనం వాగ్దానాలు జ్ఞాపకం చేయనక్కర్లేదు ఆ వాగ్దానాలు మనకు ఇవ్వబడింది ఎందుకంటే మనలను బలపరచటానికి మనలను ఆదరించటానికే కాబట్టి మనం ఆయనతో నీవు ఇలా అన్నావు కదా అంటూ జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు నేను నిశ్చయముగా నీకు మేలు చేయుదును అనే మాట దేవుని కృపావాక్యాలన్నిటి సారాంశం నిశ్చయముగా అనే మాటను ప్రత్యేకంగా గమనించండి ఆయన మనకు మేలు చేస్తాడు నిజమైన మేలు చేస్తాడు శాశ్వతమైన మేలు చేస్తాడు అన్ని విధాలైన మేళ్ళూ చేస్తాడు కేవలం మేళ్లు మాత్రమే చేస్తాడు ఆయన మనలను మంచిగా మారుస్తాడు అన్ని మేళ్లకంటే ఇదే ఉన్నతమైన మేలు మనం ఈ లోకంలో ఉండగా పరలోకపు పరిశుద్ధులను చూసినట్లే చూస్తాడు అది ఎంత పెద్ద మేలు ఏసుతోనూ సకల పరిశుద్ధులతోనూ మనం కలిసి జీవించటానికి త్వరలోనే మనలను ఆయన తీసుకుని వెళ్తాడు ఇది అన్నింటికంటే అద్భుతమైన మేలు ఈ వాగ్దానం మన హృదయాల్లో ఉంటే ఏ సావులా కాని మరెవర్లాగాని భయపడనక్కలేదు దేవుడే మనకు మేలు చేసేటప్పుడు మన ఎడల కీడు జరిగించగలవాడెవడు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతులందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆ